అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట ఒక్కసారి 145:14 మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, 145:14 యెహోవా యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన, చూడండి ఏమంటున్నాడంటే, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. ఉద్ధరించటం అంటే ఏంటి? నీవు పడిపోయినా తిరిగి లెగిస్తే మళ్ళా మొదటి ప్రేమ నీ మీద చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, అయ్యా మేము పడిపోయాం, ప్రేమ చూపించట్లేదు. నువ్వు పడిందాని పడినట్టుంటే పడినది పక్క నుండి మళ్ళా చెరుపుతారు. పడిన వాళ్ళు తిరిగి లేచి పశ్చాత్తాపడి సమాధానకర్త అయినటువంటి దేవునితో సమాధాన పడితే, దేవునికి స్తోత్రం, వాళ్ళందరిని దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడా? లేవనెత్తటం కాదు, ఉద్ధరిస్తాడు. ఉద్ధరించటం అంటే ఏంటో మళ్ళీ మేము చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అందుకని యెహోవా పడిపోయిన వారందరినీ, దావీదు పడిపోయాడు, మోషే పడిపోయాడు, ఇంకా పేతురు పడిపోయాడు, యేసయ్య తప్ప అందరూ పడిన వారే చెడిన వారే. దేవునికి స్తోత్రం చెప్పా. నువ్వు పడిపోకుండా ఉండటానికి చెప్పాలి, పడిపోతానికి కాదు. ఆయన అంటాడు, ఇదిగో నా చేతిలో ఫలానా ఆయుధం ఉంది, అయినా నేను దానిని వాడటం లేదు. పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యములు ప్రియులారా అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అనేది మనం గ్రహించినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి, మళ్ళీ ఒక్కసారి మనం జాగ్రత్తగా చదువుదాం ప్రియులారా. యెహోవా యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, లేవనెత్తువాడు. ఎందరైతే పడిపోయారో, దేనిలో? సహవాసములు, ఆత్మీయతలు, సంఘానికి దూరమైపోయారో వాళ్ళందరినీ దేవుడు మరలా ఉద్ధరిస్తాడు. వాళ్ళందరినీ మరలా ఉద్ధరిస్తాడు అంటే వాళ్ళ స్థానాలను వారికి ఎప్పుడు? పాపిని ప్రభు అని ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు. చూడండి, సంఘములో ఉన్నప్పుడే మీరు సరిగా ఉపవాస దినాలను పాటించరు, ఉపేక్షించుకోరు. ఇక మీరు సంఘములో నుంచి బయటకు పోయిన తర్వాత మీరు ఉపవాసాలు ఉంటాము, ప్రార్థనలు చేస్తామంటే దైవసేవకుడిగా నాకు నమ్మశక్యమేనా? కాదండి. అందుకని ఉపవాస ప్రార్థనలు ఉపేక్షణ తగ్గింపు జీవితము దేవుడిస్తాడు. అప్పుడు పాపినని ఒప్పుకుంటే పడిపోయిన నిన్ను లేవనెత్తి ఉద్ధరిస్తాడు. అలనాడు దావీదును లేవనెత్తిన దేవుడు. మరలా ఎప్పుడు అలా చేయలేదండి దావీదు. అలాగనే మరి సౌలు ఎప్పుడు మళ్ళీ అలా చేయలేదండి. దావీదు ఒక్కసారి పడిపోయాడు, అలాగనే సౌలు కూడా ఒక్కసారే చేశాడండి. మళ్ళీ పౌలుగా మార్చబడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పాత సౌలు జీవిత క్రియలు అతను చేయలేదు. అందుకే పత్రికల్లో విసర్జించిన వాటిని, విడిచిపెట్టిన వాటిని జ్ఞాపకము చేసుకోవటం కానీ, వాటిని ఇదిగో మనము తాగటం కానీ, ముడతము కానీ చాలా దేవునికి అసహ్యమైన కార్యం. అర్థమైందా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా పడిపోయిన వారందరినీ ఆయన ఏం చేస్తాడంట? ఉద్ధరిస్తాడు. మీరంటా ఉంటారు, అమ్మా మాట్లాడుకుంటారు గొడవలప్పుడు, నువ్వు వచ్చి ఉద్ధరిస్తావని. ఆ మాటకేం అర్థం తెలియదు, ఏమి లేదు. నువ్వు వచ్చి ఉద్ధరిస్తావని, నువ్వు వచ్చి అలాగని, నువ్వు వచ్చి ఇలాగని అనుకోవటమే కానీ ఏమీ ప్రయోజనాలు లేవు. అర్థమైందా? అందుకని దేవుని దివ్య వాక్యములు, దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ గొప్ప మాట ప్రియులారా చూడండి, రెండవ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. బైబిల్లో ఎవరు కృంగిపోయారు, ఎప్పుడు ఎందుకు కృంగిపోయారంటే ఆలోచించింది ఒకటి, జరిగింది ఒకటండి.
ప్రిలారా, ఇదిగో కృంగిపోవటం అంటే నువ్వు పూర్తిగా నేలకు పడిపోతావు. అందుకని కృంగిపోయావా, నీవు దేవుడు లేవనెత్తుతాడు. అంటే ఏంటంటే, నీవు పాపిని అని ఒప్పుకున్న తర్వాత, చెయ్యను విసర్జించిన వాటిని తాకను అన్న తర్వాత నువ్వు ఏమి చేయాలయ్యా అంటే, ఇంకా ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉండటానికి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఇంకా కిందకేమంటున్నాడు, సర్వజీవుల కన్నులు తగిన కాలమందు చాలండి. అందుకని దేవుని వైపు ఎవరి కన్నులు, ఎవరి హృదయ వాంఛలైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చాడా, ఆహారం ఇవ్వలేదా, ఇచ్చాడా లేదా? 5,000 మందికి, 7,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు 2 చేపలు, ఇలా రకరకాల అన్నీ కూడా ఆకాశం నుండి ఆశీర్వదించి పంచిన దేవుణ్ణి వాక్య రూపంలో మనం పంచుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే, 147వ దావీదు కీర్తన 6వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. ఈ 6వ వాక్యములో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, యెహోవా దీనులను, దీనులు అంటే పూర్తిగా తగ్గించుకున్నటువంటి వారు, దీన మనసు, దీన మనసుకులై. దీన మనసు అంటే ఎవరు ఏమి అన్నా నువ్వు ఇననట్టే ఉంటావు, పట్టించుకున్నట్టే ఉంటావు, పగపించుకో. దీన మనసు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు, భక్తిహీనులు ఏం చేస్తాడంట? భక్తిహీనులు అంటే ఎవరు? పోగొట్టుకున్నవాళ్ళు, భక్తిని పోగొట్టుకున్నవాళ్ళు, భయాన్ని పోగొట్టుకున్నవాళ్ళు, దేవుడు విమోచించడలే అని అనుకునేటటువంటి వారు, దేవుడు చూడలేదనుకునేవాళ్ళు, దేవుడు వింటలేదనుకునేటటువంటి వారు. చూడండి ప్రియులారా, అలాంటి వాళ్ళకి 10వ కీర్తనకారుడు 4వ వాక్యములో ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, ఎవరైనా దేవుని యందు విశ్వాసము కాస్తో కోస్త ఉంచి పడిపోయి దేవుడు లేడు అలా ఇలా అనేటటువంటి వారికి ఆ 10వ కీర్తన 4వ వాక్యములో కీర్తనకారుడు రాస్తున్నాడు, దుష్టులు పొగరెక్కి ఏమనుకుంటారంట, చూసారా ఈ పడిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు చూడలే, దేవుడు చూడలేదులే, మేము చేసేది కానీ, మేము అది ఇది ఏదైనా సరే ఆయన చూడలేదు అని అనుకుంటారంట. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాట ఏమిటి అనేది మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు, ఒకసారి చదవండి మళ్ళీ, ఎవరంట వాళ్ళు, ఏమైంది వాళ్ళకి, పొగరెక్కింది. పొగరెక్కి ఏం చేస్తున్నారు, చూడండి, ఎవరైనా భక్తులు పడిపోయిన వాళ్ళు, ఇక వాళ్ళకి దుష్టత్వం వచ్చింది, దుష్టుడు వాళ్ళ ఫ్రెండు, ఎవరు చూస్తున్నారులే, సంఘం చూస్తే మనకేంటి, భాష గారు చూస్తే మనకేంటి, దేవుడు చూస్తే మనకేంటిరా, పొగరెక్కిన మాటలు, దేవుడు చుట్టలేదులే. చూసారా, దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయలే, న్యాయము తీర్చడలే అని వాళ్ళు ఇష్టానుసారముగంట రోమిలికి రాసిన పత్రికలో రాస్తాడు, 11:34. ముందుగా ఆయనకిచ్చి కలిగి ఉన్నవి. చూశారా, దేవుడికి ఇవ్వాల్సిన, దేవుడికి చేయాల్సిన వీళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఇవ్వకుండా చేయకుండా ఏమైపోయారండి వీళ్ళు, దుష్టులైపోయారు ప్రియులారా, పొగరెక్కిపోయింది. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, ఎందుకంటే చూడండి ప్రియులారా, ఇక్కడ ఒకసారి ఆ కీర్తన మీరు జాగ్రత్తగా చూడండి. ఏమంటాడంటే కీర్తనకారుడు, ఇప్పుడు ఆయన అంటాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురంట.
చూడండి, కీర్తన గ్రంథానికి తిప్పి మీరు ఆ మాటలను చూడండి ప్రియులారా. రెఫరెన్స్ 14 మొదటి వచనం, దేవుడు లేడని 14 మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకొందురు, వారు చెడిపోయిన వారు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. చూసారా, అందుకని మనము నీతిమంతులాం. దేవుడు మేలు చేస్తానని చెప్తున్నాడు నీతిమంతులకి. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు మనకు మేలు చేస్తాడు, ఇదిగో నీతి కార్యాలు చేస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యములు ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటను బట్టి మనము జాగ్రత్త పడాలి. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఈ గొప్ప మాటని మనము చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యములు ఆయన అనేకులను కురింగిన వారిని, కన్నీటితో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని, ఇదిగో అలాగనే భక్తిలో పడిపోయిన వారిని, వ్యసనాలలో పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటటువంటి దేవుడు, ఉన్నత స్థలములకు వచ్చి తీసుకొచ్చే దేవుడు, ఉద్ధరించే దేవుడు, సహాయము చేసేటటువంటి దేవుడు ఆయన. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుడు ఇదిగో మనము ఆ రీతిగా ఉండకుండునట్లుగా దేవుడు మనకి సహాయము చేస్తూ వస్తున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఇదిగో నీవు మంచి ఆయన దాసుడుగా, మంచి దాసురాలుగా, మంచి దేవుని విశ్వాసిగా, మంచి దేవుని విశ్వాసురాలుగా, ఆయన మంచి రాయబారిగా నువ్వు ఉండాలి. సామెతల గ్రంథం 13:17 వాక్యానికి మీ బైబిల్ తిప్పండి. దుష్టుడైన దూత ఏంటంట? దూతలు ఎవరు చెప్పాలి? మీరు పాటలు పాడిన మనమే, ప్రార్థన చేసిన మనమే, ఆరాధన చేసిన మనమే, ఎవరు మనమే చెప్పాలి మీరు? ఏముంది అక్కడ ఆ వాక్యం చెప్పండి చాలు. దుష్టుడైన దూత దేవుని దూతగా, దేవుని వాక్యానుసారంగా ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకోకుండా, సొంత ప్రార్థన లేకుండా, సొంతగా బైబిల్ చదువుకోకుండా, సొంతగా వినకుండా, వాళ్ళంక వేళ్ళంక చూస్తూ అనేక రకాలుగా నువ్వు ఉంటే ఎవరివి నువ్వు? దేవుని దూతవా, దుష్టదూతవా? దుష్టదూతలు ఎవరో మీరే తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. అందుకని దేవుని యొక్క వాక్యములు కింద మాట చెప్తున్నాడు, నమ్మకమైన రాయబారి ఏంటంట? నమ్మకమైన వాడు అంటే ఏంటి? చెప్పింది మాత్రమే చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఒకటి చెప్పమంటే ఒకటి చేసేవాళ్ళు దుష్టులు, దుష్టదూతలు. ఇక్కడేమంటున్నాడంటే ఇదిగో చూడండి, ఎవరైతే ప్రియులారా మీరు గమనించండి, ఒక మనిషి మనసు మనం ఆకర్షించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట మనం విన్నప్పుడు, భర్త అయినా భార్య అయినా స్నేహితుడైనా వాడు నేను చెప్పిన మాట వింటున్నాడని ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు, దగ్గరవుతాడు. అలాగనే చూడండి ప్రియులారా, ఇంకా చక్కగా కింద ఏమి రాస్తున్నాడు, కింద ఏమి రాస్తున్నాడు, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. ఔషధం అంటే నమ్మకములో ఆరోగ్యాన్ని పోలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరు ఒక్కసారి నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు వాక్యానుసారంగా నువ్వు నడవట్లేదు అనుకో, నీకేమొచ్చింది? ఆలోచన వచ్చింది, నేను దేవుడికి దశభాగం ఇవ్వలేకపోతున్నాను, చిల్లర కానుకలు ఇవ్వలేకపోతున్నాను, అలా ఇలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దొంగోడు దొంగలను తయారు చేస్తారు, వ్యభిచారులు వ్యభిచారులను తయారు చేస్తారు, మాంత్రికులు మాంత్రికులను తయారు చేస్తారు, అబద్ధికులను అబద్ధికులు తయారు చేస్తారు. కానీ దేవుడు తన సంఘములో చేర్చి దేవుని జ్ఞానముతో వాటన్నిటినీ తుడిపేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అయితే దేవుని మందిరములో కూడా ఇంకా నువ్వు దొంగల్ని వ్యభిచారుల్ని అబద్ధికులను తయారు చేస్తున్నావు అనుకో, శివరాఖరికి నీకు అగ్ని ఆరదు, పురుగు సావదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు, నాతో పోల్చుకోవద్దు,
యేసయ్యతో మీరు పోల్చుకోండి, యేసు క్రీస్తు అనబడిన ఆ అర్థముతో మీరు చూసుకోండి. మీ ముఖాన మచ్చలెన్ను, డాగులెన్ను, మీ శరీరములు ఉంచబడిన అవయవములు ఇదిగో మచ్చరములెన్ను, మీరు అర్థములో చూసుకోవాలి. వాక్యం అనే అర్థములో వాక్యం అబద్ధం చెప్పిద్దా నిజం చెప్పిద్దా? అబద్ధం నువ్వు అనుకోవటమే. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దుష్టుడైన దూత కీడునకు ఏమవుతాడంట? లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధం అంటే వాడు చెప్పింది చేసేవాడు. వాడు ఏదైనా చెప్తాడు గురించి ఇక మనం ఆలోచించాం. ఎవరైనా మనం ఒక మాట చెప్తే చేయలేదనుకో, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవిత చరిత్ర ఏంటి, మనకు ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి. వాళ్ళ మూలాన మనకి ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మా గురువు గారు ఏసన్న గారు అంశం చెప్తేనే ప్రార్థన చేయరానేవాడు. హల్లెలూయా. ఒక ఆమె వచ్చి ఏమన్నా అంశం చెప్పపోతే ప్రార్థన నడవదా? నీ నోరు సరిగా తెరవకపోతే నీకు శ్రమ, దైవజనుడికి శ్రమ. హల్లెలూయా. ఎవరికి శ్రమ? నీకు శ్రమ, నీ నోరు సరిగ్గా తెలియపోతే. ఇప్పుడు ఆ ఉపమానం అదే. నాకు శ్రమ, మళ్ళీ నేను ప్రార్థన చేయాలిగా. కనుక దేవుని వాక్యములో ప్రియులారా, మంచి రాయబారిగా ఉండు, ఇతరులకు ఔషధముగా ఉండు, ఇతరుల ఆలోచన తెప్పించమాక. చూడండి, ఇతరులకు ఆలోచన తెప్పించేవాళ్ళు అపవాదులు, అనారోగ్యవంతులు. కనుక దేవుని యొక్క వాక్యములో ఈ దినాన మంచి రాయబారుల్లాగా మనముందాం. అందుకని దేవుని యొక్క వాక్యములు, దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి ఈ మాటలను బట్టి మనము ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యములు, దేవుడు తన నామాన్ని బట్టి మనకేం చేస్తూ ఉన్నాడు ఈరోజు? ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు కృంగి శ్రమపడి కష్ట నష్ట శ్రమలు ఇబ్బందులు ఇరుకుల్లో ఉంటే లేవనెత్తి ఉన్నత స్థలములోనూ అలాగనే ఉద్ధరించి కరుణించి ఒక్కళ్ళను కాదు వేల మందిని ఆదరించేటటువంటి దేవుణ్ణని మాట్లాడాడు. ఎవరికైనా ఎలాంటి కష్టము, ఎలాంటి బాధ, ఎలాంటి శ్రమ వచ్చినా సరే ఆయన ఏం చేస్తాడంట? మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. అందుకని ప్రియులారా, దేవుని మీద, దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క మహిమను మనము చూస్తాం, పొందుతాం, అనుభవిస్తాం. అందుకని ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఈ వర్తమానము ద్వారా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఉద్ధరించి లేవనెత్తి ఆదుకొని కరుణించి ఉన్నత స్థలముల మీద ఉంచి మంచి రాయబారిలాగా ఔషధంగా ఉండే దేవుడని నీవు తలంచుకున్నట్లయితే, కీడు దూతలను స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానం ప్రకారం నిన్ను లేవనెత్తి ఉన్నత స్థలములలో నిలుపును గాక. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామం కొరకు వందనాలు. ప్రారంభ ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్య అంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి దూరా నుండి వినుచున్న వారికి, టీవీ ద్వారా వినుచున్న వారికి, దేవుని మందిరములో వినుచున్న వారికి ఇట్టి అనుభవాల్లో నుంచి లేవనెత్తి మీ మహిమ కార్యాలు మంచిగా చూసి అనుభవించేటట్లుగా చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన్యుని సావాసము సన్నిధి సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి సదా కుడి వచ్చిన మీకు, నడిపిస్తున్న మాకు ఆయన ఆకడ పర్యంతరం సదాకాలం తోడైండి నడిపించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా.
యేసయ్యా నా హృదయమును ఓదార్చుము యేసయ్యా ఓదార్చుము యేసయ్యా నా హృదయమును ఓదార్చుము యేసయ్యా హృదయం నీకు ఇష్టము విరిగిన నా మనసు నీకు ఇష్టము నలిగిన నా హృదయం నీకు ఇష్టము విరిగిన నా మనసు నీకు ఇష్టము అందుకే అలసిన నా హృదయం నీ ఆదరణ కొరకు ఆశ పడుచున్నది నా నిందలలో అలసిన నా హృదయం నీ ఆదరణ కొరకు ఆశ పడుచున్నది శోధనారాధని ఆ శోధనలో నాకు తోడు నీవని నా శక్తికి మించిన శోధనారాధని ఆ శోధనలో నాకు తోడు నీవని అందుకే బలపరచు యేస
పరచు ఏసయ్యా పోరాచుము ఏసయ్యా నా హృదయమును పోరాచుము ఏసయ్యా యేసయ్యా